बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మరి ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఖాళీల గురించి ప్రస్తావిస్తూ కేవలం 717 ఉపాధ్యాయ ఖాళీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని వీటిని కూడా భర్తీ చేయడానికి త్వరలోనే డిఎస్సి ప్రకటించే ఆలోచన చేస్తున్నాం అంటూ నిన్న విద్యాశాఖ మంత్రి ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు। కేంద్ర ప్రభుత్వం 50,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతుంటే మరి ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి మాత్రం 717 మాత్రమే ఖాళీగా ఉన్నాయి। అసలు వీటిలో ఏది నిజం అనే దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। ఏది నిజం? ఉపాధ్యాయుల ఖాళీలపై గందరగోళం, రాష్ట్రానిది ఒక లెక్క, కేంద్రానిది మరో లెక్క। రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై రాష్ట్రం ఒక మాట, కేంద్రం మరో మాట చెబుతున్నాయి। ఈ గణాంకాల్లో అంతరం ఏకంగా వేలల్లో ఉండడమే ఆశ్చర్యం కలిగిస్తుంది। ఈ విధానంపై పీడీఎఫ్ శాసన సభ్యులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం। శాసన మండలిలో పీడీఎఫ్ పక్షపు నేత విటపు బాలసుబ్రహ్మణ్యం అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలో 717 ఖాళీలు మాత్రమే ఉన్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు। దీంతో ఆశ్చర్యపోయిన బాలసుబ్రహ్మణ్యం మంత్రికి 2 మార్కులే వేస్తున్నట్టు సభలోనే ప్రకటించి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు। అయితే గత డిసెంబర్ 14వ తేదీన రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ రాష్ట్రంలో 2020-21 నాటికి ఏకంగా 50,677 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు। అన్ని రాష్ట్రాల వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వివరాలు కూడా ఆయన ఇవ్వడం గమనారం। మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో 19.64% ఖాళీలు ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు। 2021-22 సంవత్సరంలో 14.01%తో 35,358 ఖాళీలు ఉండగా అది తర్వాత సంవత్సరానికి మరింతగా పెరిగినట్లు తన నివేదికలో పేర్కొన్నారు। వాస్తవానికి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయలేదు, మరి కేవలం 717 ఖాళీలే ఉండడం ఎలా సాధ్యం అన్నది ప్రశ్నార్థకంగా మారింది। అది కూడా ఇంత తక్కువగా చూపించడం అన్నది ఖాళీ పోస్టుల విషయాన్ని దాచడమేనన్న భావన కూడా వ్యక్తమవుతోంది। దాదాపు 31,000 పోస్టును భర్తీ చేయాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం భావిస్తోంది। ప్రపంచ బ్యాంక్ సూచనలతోనే, ప్రపంచ బ్యాంక్ మార్గదర్శకాలతోనే ఉపాధ్యాయ పోస్టులను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు ఉన్నాయి। జూన్ 2021 నాటికి రాష్ట్రంలో 186,475 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు ప్రభుత్వం గతంలో చెప్పగా తాజాగా మండలిలో మంత్రి స్పందిస్తూ 150,641 మంది పనిచేస్తున్నారని వెల్లడించారు। అంటే ఇంకా 36,000 ఖాళీలు ఉండాలని కదా అని పీడీఎఫ్ సభ్యుడు విటపు బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు। అలాగే ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లు, ప్రధాన ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ పోస్టులు కలిపి 14,061 ఖాళీలను త్వరలో డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని 2021లోనే ప్రభుత్వం చెప్పిందని ఇప్పుడు ఆ పోస్టులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు। సింగిల్ టీచర్ పోస్టులన్నీ సింగిల్ టీచర్ చాలన్న కారణంగా అనేక ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సుముఖత చూపడం లేదు। రాష్ట్రంలో 20 మంది కన్నా తక్కువ పిల్లలున్న 6,775 పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం కోతలు పెడుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి। తెలుగు మీడియం రద్దు ఉత్తర్వుల పేరుతో మొత్తం పోస్టులను 155,892కు కుదించారు, మిగిలిన వాటిని కూడా ఖాళీలుగా చూపించడం లేదని విటపు విమర్శించారు। 2026లోగా మరిన్ని రద్దు, ప్రపంచ బ్యాంక్ నిబంధనల కారణంగా త్వరలో మరిన్ని పోస్టులు రద్దవుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది। ఇప్పటికే 30,000కు పైగా టీచర్ పోస్టులు అనధికారికంగా రద్దు కాగా మరో 3 ఏళ్లలో మరో 30,000 వరకు పోస్టులు రద్దవుతాయన్న భావన మండలి సభ్యుడు విటపు బాలసుబ్రహ్మణ్యం వ్యక్తం చేస్తున్నారు। వచ్చే 2 ఏళ్లలో వరుసగా 9వ, 10వ తరగతిలో తెలుగు మీడియం రద్దవుతుందని, దీనివల్ల మరిన్ని పోస్టులు పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు। మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మరి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకోకుండా వివిధ కారణాలు చూపుతూ వివిధ చర్యలు చేస్తూ మరి మొత్తానికి ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా కుదించడం చేస్తూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం। మరి మొత్తానికి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం అనేది లేని కారణంగా సగానికి పైగా మరి ఖాళీలు అనేవి తగ్గించేశారు। దాంతోపాటు మరి స్కూల్స్ విలీనం చేయడంతో
పాటు కూడా మరి చాలా ఖాళీలు అనేవి తగ్గించారు. మొత్తానికి ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలను మరి నోటిఫికేషన్స్ ద్వారా తగ్గించుకోకుండా వివిధ మార్గాలలో మరి ఉపాధ్యాయ ఖాళీలన్నిటిని కూడా ఈ విధంగా భర్తీ చేస్తూ ఖాళీలను తగ్గిస్తుండడం నిజంగా నిరుద్యోగులకు మరి ఆందోళనకరమైనటువంటి విషయమే. ఏకంగా విద్యాశాఖ మంత్రి కేవలం రాష్ట్రంలో 717 ఖాళీలు మాత్రమే ఉన్నాయి అని పేర్కొనడంతో మరియు అటు బిఈడి ఇటు డిఈడి చేసినటువంటి అభ్యర్థులు చాలా ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారు. ఇక డిఎస్సి 1998 అభ్యర్థుల నియమానికి కసరత్తు. డిఎస్సి 1998 అర్హుల అభ్యర్థుల క్వాలిఫైడ్ టీచర్లు 25 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కబోతోంది. వీరిని కాంట్రాక్ట్ విధానంలో టీచర్లుగా నియమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించింది. వీరి వివరాలను ఈ నెల 23 లోపు తమకు పంపాలని పాఠశాల విద్యా కమిషనర్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. డిఎస్సి 98 అర్హులైన అభ్యర్థులందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను నియమిస్తారు. వీరికి రెగ్యులర్ డిఎస్సి తరహాలోనే రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా ర్యాంకులు ప్రకటించి కౌన్సిలింగ్ నిర్వహించి వారు కోరుకున్న స్థానాల్లో నియమకపు ఉత్తర్వులు ఇస్తారు. 60 ఏళ్లు నిండిన వారికి అవకాశం లేదని ప్రభుత్వం తీర్చి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 4534 మందిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని నిర్ణయించింది. అందులో ప్రభుత్వ జెడ్పీ మున్సిపల్ ఎంపీపీ స్కూళ్లలో 3620 ఎస్జీటీ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ముందుగా అర్హులను ఖాళీ పోస్టులను మిగిలిన వారిని ఇతర విద్యా సంస్థల్లో నియమిస్తారు. ప్రస్తుతం జిల్లాల్లో 1094 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెలాఖరు లోపు నియమకాల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. అంగన్వాడీలకు ఫిబ్రవరి వరకు వేతనాలు చెల్లించాం. అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు 2023 ఫిబ్రవరి వరకు వేతనాలు చెల్లించామని మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు రవి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. 2022-23 ఏడాదికి ఇప్పటి వరకు వారి గౌరవ వేతనానికి 1019 కోట్లు ఖర్చు చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అంగన్వాడీ కార్యకర్తలకు ప్రోత్సాహకంగా నెలకు 500 అదనంగా చెల్లిస్తున్నామని అన్నారు. ఇక కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్. కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్ మార్చి 21న ప్రకటనను విడుదల చేసింది. 1వ తరగతి ప్రవేశాలకు మార్చి 27న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని మార్చి 31, 2023 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక 2వ తరగతి ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగుస్తుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్ https://kvsangatan.nac.in అనే వెబ్సైట్లో చూడవచ్చు. అమరావతి జేఏసి ఉద్యమంలో పాల్గొనడం లేదు అంటూ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ బాబు పేర్కొన్నారు. పూర్తిగా మారనున్న 9వ తరగతి సిలబస్. రాష్ట్రంలోని పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కొన్ని తరగతుల వారికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ మారనుంది. ఏలూరు వచ్చిన ఏపీ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల సంచాలకుడు కె రవీంద్రనాథ్ రెడ్డి న్యూస్ టీడర్తో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. 9వ తరగతి సిలబస్ పూర్తిగా మారనుందని, తెలుగు హిందీ ఆంగ్ల పాఠ్య పుస్తకాలతో పాటు ఉపవాచకాలు కూడా ఉంటాయి. ఆంగ్లం సబ్జెక్టుకు వర్క్ బుక్ ఉంటుంది. సాంఘిక శాస్త్రంలో 4, గణితంలో 2 పుస్తకాలు ఉంటాయి. కొత్తగా ముద్రితమయ్యే పుస్తకాల్లో ఒక వైపు పేజీలో ఆంగ్ల మాధ్యమం, రెండో వైపు తెలుగు లేదా ఉర్దూ మాధ్యమాలు ఉంటాయని తెలిపారు. 5వ తరగతి వరకు 2 సెమిస్టర్లు. 1 నుంచి 5 తరగతులకు ప్రస్తుతం అమల్లో ఉన్న 3 సెమిస్టర్ల స్థానంలో 2 సెమిస్టర్ల విధానం అమల్లోకి రానుందని ఆయన తెలిపారు. 6, 7 తరగతుల ఆంగ్లం గణితం సైన్స్ సబ్జెక్టులు ఎన్సీఆర్టీ సిలబస్ మేరకు ఉంటాయని అన్నారు. 8వ తరగతి పాఠ్య పుస్తకాల్లో మార్పు ఉండదని, 10వ తరగతి సిలబస్ 2024-25 విద్యా సంవత్సరం నుంచి మారుతుందని వివరించారు. ఇక ఇగ్నోలో కోర్సుల్లో చేరేందుకు గడువు పెంపు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నోలో డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు చివరి తేదీగా ఈ నెల 27 వరకు పొడిగించినట్లు ఆ సంస్థ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు రమేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. దరఖాస్తులు పూర్తి వివరాలకు ఇగ్నో వెబ్సైట్ www.ignou.ac.in లేదా rchyderabad@ignou.ac.in మెయిల్ ఐడిలో లేదా 9492451812లో సంప్రదించాల్సిందిగా సూచించారు. మహిళలకు మరింత భద్రత. ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఎప్పటికప్పుడు ఫిర్యాదులపై విచారించి చర్యలు. మహిళా ఉద్యోగులు సిబ్బంది సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ.
ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా సంరక్షణ చట్టం పోస్ట్ యాక్ట్ 2013 ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కేంద్రాల వరకు అన్ని కార్యాలయాల్లోని ఈ కమిటీలు మహిళల సమస్యలను వారి ఇబ్బందులను తెలుసుకుంటాయి. మహిళా ఉద్యోగుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాయి. పోస్ట్ చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా కమిషన్ ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాయి. ఇప్పటికే పలు శాఖల రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లోనూ పలు జిల్లాల్లోనూ అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేశారు. మిగిలిన శాఖల్లో జిల్లాల్లో పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 3,000 కోట్ల ప్రాన్ ఫ్రాడ్, సిపిఎస్ ఉద్యోగులకు మరో టోపీ. జీతం నుంచి 10% కోత, దీనికి మరో 10% కలిపి ప్రాన్ ఖాతాల్లో జమ చేయాల్సిన సర్కార్ 12 నెలలుగా జమ చేయడం లేదని సిపిఎస్ ఉద్యోగుల తీవ్ర ఆందోళన. రేపు రాష్ట్ర సచివాలయంలో వినతుల ఉద్యమానికి శ్రీకారం. రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ టు రూల్ సక్సెస్. సాయంత్రం 5 గంటలకే కార్యాలయాలకు తాళం. సమస్యలపై సర్కార్ నిర్లక్ష్యంతో నిరసనాస్త్రం. ఎన్టీఆర్ జిల్లాలో 5 తర్వాత కాన్ఫరెన్స్ కు అధికారి పిలుపు. కుదరదని తాళం వేసిన సిబ్బంది. ఉద్యోగులపై కేంద్రం ఉక్కుపాదం. ఓపీఎస్ ఉద్యమంపై కొరడ. నిరసనలు ర్యాలీలపై నిషేధం. సమ్మెకు దిగితే జీతంలో కోత. తీవ్ర పరిణామాలు ఉంటాయి. వేతన జీవులకు కేంద్రం హెచ్చరిక. కఠినంగా వివరించండి. శాఖల కార్యదర్శులకు ఆదేశం. దేశవ్యాప్తంగా ర్యాలీలకు ఓపీఎస్ పునరుద్ధరణ ఫోరం పిలుపు. 3,000 కోట్ల ప్రాన్ ఫ్రాడ్, సిపిఎస్ ఉద్యోగులకు మరో టోపీ. అమరావతి సచివాలయంలో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులు వినూత్న పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు చెందిన శాశ్వత ఉద్యోగ విరమణ ఖాతా ప్రాన్లో వేయాల్సిన సుమారు 3,000 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ వినతుల ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. 12 నెలలుగా తమ వాటాతో పాటు ప్రభుత్వ వాటా కూడా తమ ప్రాన్ ఖాతాలో జమ చేయకపోవడాన్ని తప్పుబడుతున్నారు. గురువారం తమ శాఖాధిపతులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ కార్యదర్శులకు వ్యక్తిగతంగా ప్రతి సిపిఎస్ ఉద్యోగి వినతులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో రాష్ట్రంలో 1.90 లక్షల మంది వరకు సిపిఎస్ ఉద్యోగులు ఉండగా గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు కూడా రావడంతో వీరి సంఖ్య 3 లక్షలకు చేరింది. ప్రతి సిపిఎస్ ఉద్యోగి జీతం నుంచి ప్రభుత్వం ప్రతి నెల 10% మినహాయిస్తూ అదేవిధంగా ప్రభుత్వ వాటాగా మరో 10% కలిపి ఈ మొత్తాన్ని అనగా 20% ఉద్యోగుల ప్రాన్ ఖాతాలో ఏ నెలకు ఆ నెల జమ చేయాలి. అయితే గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 12 నెలలుగా ప్రభుత్వం జమ చేయడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మరి ఇవి ఈరోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.